హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. ఇంకొక మంచి రెసిపీ తీసుకుని మీ ముందుకి ఈరోజు నేను వచ్చేసానండి. అది ఏంటంటే, దేంతో చేస్తామంటే ఆ రెసిపీ గోంగూర. ఓకే, గోంగూర పచ్చడి చాలా మంది చేసుకుంటారు కదా ఈ గోంగూరతో, బట్ ఈరోజు నేను దీన్ని డిఫరెంట్ గా చేయబోతున్నానండి. అది గోంగూర మ్యాక్రోని. మ్యాక్రోని మనం నార్మల్ గా చేసుకుంటే అంత టేస్ట్ అంటే రాదండి, గోంగూరతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది గోంగూర మ్యాక్రోని ఎలా చేయాలైతే మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక మూడు కట్టలు కనిపిస్తుంది కదా, ఒక మూడు కట్టలు గోంగూర నేను తీసుకున్నానండి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్ లో ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టేశాను. చెప్పాను కదా, అలా నానబెట్టడం వల్ల మనకి లీఫీ వెజిటబుల్ మీద చాలా డస్ట్ ఉంటుందండి, అండ్ పురుగులు కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఓకే, దాన్ని నేను ఒక 15 మినిట్స్ సాల్ట్ వాటర్ లో ఉంచిన తర్వాత నెక్స్ట్ దాన్ని శుభ్రంగా కడిగేసి నార్మల్ వాటర్ లో ఇంకొంచెం సేపు ఉంచి ఒకసారి 2-3 టైమ్స్ నేను వాష్ చేశానండి. ఓకే, నెక్స్ట్ నేను ఇలా ఒక బాస్కెట్ లో పెట్టుకున్నాను. నెక్స్ట్ మ్యాక్రోని అండి. మ్యాక్రోని కూడా మీకు తెలుసు కదా, మ్యాక్రోని అంటే పాస్తా అంటారు కదా. చూడండి, ఇవి రకరకాల షేప్స్ లా ఉంటాయి. ఓకే, నేనైతే ఈ కప్తా తీసుకున్నానండి. మనకి పాస్తా ఎక్కువైనా బాగుండదు, సో రెండింటికి కాంబినేషన్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. నేను ఇలా ఇన్ని తీసుకున్నాను అనమాట, మూడు కట్టల గోంగూరకి ఒక కప్ కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి మ్యాక్రోని వచ్చేసి. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని అయితే ఫస్ట్ మనం హాట్ వాటర్ లో వేసుకోవాలండి. హాట్ వాటర్ లో ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకుని నెక్స్ట్ వెంటనే కోల్డ్ వాటర్ లో వేసుకోండి. దాని వల్ల మనకి ఇవి స్టిక్కీగా అంటుకోకుండా ఉంటాయన్నమాట కోల్డ్ వాటర్ లో వేసుకోవడం వల్ల. ఓకేనా, ఇంకైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి, ఎక్కువ మాట్లాడను. ఓకే, ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టాను, దానిలో నేను 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలో గోంగూరని వేసి మగ్గించుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి, జస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే గోంగూర మనకి చూడండి ఎంత ఫుల్ గా వచ్చేసిందో, బట్ ఒక 2 మినిట్స్లో చూస్తే చాలా కొంచెం అయిపోతుందండి. ఓకే అండి, నెక్స్ట్ నేను ఇంకొక స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టుకున్నానండి మ్యాక్రోని కోసం. చూడండి, చెప్పానా 2 మినిట్స్లోనే ఇది తగ్గిపోయింది, గోంగూర అనేది బాగా మగ్గింది. నెక్స్ట్ నేను దీనిలో ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నానండి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను. మళ్ళీ దాన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈలోపు వాటర్ వేడైంది, నేను దాంట్లో మ్యాక్రోని వేసానండి, ఒకసారి కలుపుకుని ఒక 4 మినిట్స్ వాటిని కుక్ చేసి. ఇప్పుడు మళ్ళీ గోంగూర మీద మూత పెట్టేద్దామండి, ఇంకొక 5 మినిట్స్ వదిలేస్తే అది ఫుల్గా మగ్గిపోయింది. చూడండి, ఈలోపు మ్యాక్రోని కూడా మనకి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇది కుక్ అయిందో లేదో మనకు తెలియాలంటే నైఫ్ తీసుకుని ఒకసారి మనం ఇలా కట్ చేస్తే అది పర్ఫెక్ట్గా కట్ అయిపోతుంది, అంటే మ్యాక్రోని కుక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఈ గోంగూరని అయితే మనం ఇలా గరిటతో స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోండి, అలా అయితే మనకు అది పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఓకే, గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మ్యాక్రోని నేను కూల్ వాటర్లో వేసేసాను, అంటే మనం కూలింగ్ వాటర్లో వేసుకోవాలన్నమాట మ్యాక్రోని. ఇందాక గోంగూరని మగ్గించుకున్నాను కదా, నేను అదే పాన్ పెట్టుకుని దానిలో ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి, దానిలో 1 టీ స్పూన్ జీరా అండ్ కొంచెం కరివేపాకు వేసాను. నెక్స్ట్ దీనిలో ఒక ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ ఎక్కువ ఉంటేనే మనకి గ్రేవీ మంచిగా వస్తుందండి ఈ కర్రీకి అయితే మాత్రం. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిర్చి వేసాను అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాను. మూత పెట్టి కుక్ చేసుకున్నానండి. నెక్స్ట్ తీసి చూస్తే ఇలా కుక్ అయిపోయింది. నెక్స్ట్ దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ దీనిలో టమాటో వేసాను. టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఒక్క టమాటా. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. నెక్స్ట్ దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను, అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేసానండి. కారం అలాగే ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు మీరు చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసాను, జీరా పౌడర్ అయితే అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాక్రోని ఉంది కదా ఉడికించుకున్నవి, అవి కూడా వేసి స్లోగా కలుపుకోండి, ఎందుకంటే మ్యాక్రోని అనేది విడిపోతుంది మనకి గట్టిగా కలిపితే కనుక. నెక్స్ట్ ఒక్కసారి దాన్ని ఒక 2 మినిట్స్ మ్యాక్రోని కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసేసాను.
నెక్స్ట్ ఈ గోంగూర ఈ మ్యాక్రోనీ ఈ ఆనియన్స్ అన్నీ కూడా కలిసేటట్టు నీట్గా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత నేను దీనిలో వాటర్ వేస్తున్నానండి. వాటర్ అయితే నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ కరెక్ట్గా సరిపోయాయి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకుని నెక్స్ట్ దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి లాస్ట్గా. ఓకే, గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, మన గోంగూర మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. ఓకే అండి, లాస్ట్గా ఒకసారి సాల్ట్ అయితే చూసేద్దాం. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, నేను కొద్దిగా వేసుకుని కలుపుకుంటున్నాను. మనం ఏ కర్రీ అయినా సరే ఆఫ్ చేసేటప్పుడు లాస్ట్లో ఒక్క 1 మినిట్ అయినా సరే హైలో పెట్టుకుని 1 to 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఓకే అండి, నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి పాస్తా రెడీ అయిపోయింది. చూడండి, వావ్ యమ్మీ ఉంది అసలు. చూడండి మనకి ఆ పాస్తా గోంగూర చూడండి, నాకు తెలుస్తుంది స్మెల్ కూడా చాలా బాగుందండి. దీన్ని మీరు రైస్లో కానీ వైట్ రైస్తో తినండి, అండ్ చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అండ్ టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ చాలా 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 బాగుంటుంది. ఈ మ్యాక్రోనీ గోంగూర డిఫరెంట్ రెసిపీ, సూపర్ అనమాట. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మన వీడియోకి. ఓకే, ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, బాయ్.